ఏంటిక్రే నిలబడ్డావు బెల్ కొట్టారు రా వెళ్దాం నేను రాను నువ్వు వెళ్ళు ఏ ఏమైంది మూడు సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ల సంతకం పెట్టనన్నాడు ఓ ఇంత చిన్న విషయానికి ఏడుస్తావా ఏడుకేం చేయమంటావు మా నాన్న చేసిన సంతకం లేకపోతే దెబ్బలు తినేది నేనే కదా మీ నాన్న సంతకమేగా నేను పెడతానులే నువ్వా అవును మా నాన్న సంతకం రెండేళ్ళ నుంచి నేనే పెడతాను ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు ఇలా మీ నాన్న సంతకం అంటే నీకు అలవాటు మా నాన్న సంతకం నీకు రాదు ఒకటికి రెండు సార్లు పెడితే అదే వస్తుంది మీ నాన్నది ఏమైనా పెద్ద గవర్నమెంట్ సంతకం ఇటు చెప్తాను అయ్యో వద్దు సీను అటు తిరుగు చెప్తా వద్దు సీను వద్దు ఎప్పుడు ఇది మీ నాన్న చూశాడంటే తనే పెట్టాను అనుకుంటాడు పద వెళ్దాం పద రే మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటే ఐదు దెబ్బలతో సరిపెడతా లేకపోతే బెత్తం విరిగిందాక కొడుతూనే ఉంటాను రే ఒప్పుకోండి అరే సీను మా బాబు సంతకం నేనే పెట్టేశాను అది కానీ తెలిసిపోయిందంటావా ఏమో తెలిసి ఉండొచ్చు ఏట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా లేకపోతే నన్నే చెప్పమంటారా నిన్నేమనొద్దు మాస్టర్ నేను వద్దని చెప్తున్నా సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా నాన్న సంతకం పెట్టాడు ఆహా సీనుగోడు అంత మనగాడే కదా ఎరా నువ్వు చెడిపోయింది చాలక ఇతరులను చెడగొడుతున్నావా చెబట చెబట వాళ్ళ నాన్న సంతకం చేయడానికి ఏంటి వాడిని కొడితే పెడుతున్నావు ఏంటి ఏంట్రోయ్ నిన్న ఇలా వదిలేస్తే ముందు నా సంతకం తర్వాత సంతకం పెడతావు నువ్వు చెబట చెబట సారీ సీను నేను కావాలని చెప్పలేదు మాస్టర్ భయపెట్టేసరికి భయపడి పర్వాలేదు విమలా కొట్టింది నన్నే కదా అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే నువ్వు అస్సలు తట్టుకునేదానివి కాదు నొప్పిగా ఉందా విమలా విమలా నిన్ను ఒకటి అడుగుతాను ఇస్తావా ఏంటది అది వచ్చే శనివారం మన స్కూల్లో ఫంక్షన్ ఉంది కదా అవును ఆ ఫంక్షన్ లో మేము నాటకం వేస్తున్నాం అందులో నాది ఆడపిల్ల వేషం ఏంటి ఆడపిల్ల వేషమా ఎందుకలా నవ్వుతావు ఆడపిల్ల వేషం వేయటం అంత ఈజీ ఏం కాదు తెలుసా సరే ఇప్పుడేమంటావు మరేమో ఒక్కసారి నీ లంగావోని ఇవ్వవా ప్లీజ్ నా లంగావోనియా అమ్మో నేను ఇవ్వను అయినా మీ అమ్మనో చెల్లినో అడగొచ్చుగా నాకు చెల్లి లేదు అమ్మ లంగావోని వేసుకోదు నా డ్రెస్ నీకు ఇస్తే మా ఫ్రెండ్స్ అంతా నన్ను ఏడిపిస్తారు నువ్వు నాకు ఇచ్చావని నేను ఎవరికీ చెప్పను ప్లీజ్ ఇవ్వా చెప్పకపోయినా నా డ్రెస్ నువ్వేసుకొని అది మళ్ళీ నేను వేసుకొని చీ నాకు సిగ్గేస్తుంది బాబు ఓ అదా నేను వేసుకున్న తర్వాత నీ డ్రెస్ బాగా ఉతికించిస్తాలే ఉతికిస్తావా మొహం చూడు మొహం ప్లీజ్ విమలా విమలా ఇవ్వా ప్లీజ్ సర్లే అలాగే ఇస్తాను కానీ నేను నీకు ఇచ్చినట్టు ఎక్కడైనా చెప్పావో అయ్యో ఏంటి త్వరగా చెప్పు ఏంటో ఇందాక నుంచి బయట ఎలా వేసుకోవాలో తెలియట్లేదు హెల్ప్ చేయవా ప్లీజ్ అయ్యో రామా సరే ఇవ్వు ఈ పెట్టెల దగ్గర సాటి మరి ఎవరు లేరు ఎలా నిలబడుతుంది ఇంతకంటే మంచి వేషం దొరకలేదా నీకు నేను ఇప్పుడు ఇవి పెట్టుకుంటే బయట నిలబడుతుందా అయ్యో సిగ్గు లేకపోతే సరే మొహం చూడు మొహం విమలా విమలా పిలుస్తుంటే వెళ్ళిపోతామండి మొదటిసారిగా ప్రేమ అంటే తెలిసింది ఆ రోజుల్లోనే విమల్ మీద నేను పెంచుకున్న అభిమానం వేరు ప్రేమని అప్పుడు నాకు తెలియదు జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉండదని బాధ కలిగించే సంఘటనలు కూడా ఎదురవుతాయని నాకు మొదటిసారిగా తెలిసింది అప్పుడే ఆ రోజు 10th క్లాస్ పరీక్షలు అయిపోయినా చివరి రోజు విమల అందరూ ఎవరు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకెళ్తున్నారు
నీకేం కావాలో చెప్పు ఇస్తాను నాకు నీ నవ్వు కావాలి ఇస్తావా అడిగిన వెంటనే ఇచ్చావే అవును నీకేం కావాలి నేనే తీసుకుంటాలే ఏంటిది నేను చెప్పను సరే తీసుకో Smile, please. ఏంట్రా అందరూ అలా బిగుసుకుపోయారు నవ్వడానికి ఏమన్నా చూకేయాలా అక్కర్లేదండి మీరు బాంబు వదిలితే చాలు ఓకే ప్రియా నువ్వు కూడా ఆటోగ్రాఫ్ పెట్టవే నేను పెట్టేసాను థాంక్యూ థాంక్యూ ఓకే బాయ్ శాంతి బాయ్ ప్రియా బాయ్ ఈ విమలా సీను వస్తున్నాడు ఇప్పుడే వస్తానే అలాగే వెళ్ళు వచ్చే సంవత్సరం నువ్వు కాలేజీలో జాయిన్ అవుతున్నావు కదా లేదు మా నాన్న ఒప్పుకోడు టెన్త్ చదివించడమే గొప్ప ఆడపిల్లకి పై చదువులు ఎందుకని మానిపించేస్తాడు వచ్చే ఏడాది నువ్వు ఏదో కాలేజీలో జాయిన్ అవుతావు నన్ను మాత్రం ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తారు ఏడుకు సీను నువ్వు మాత్రం చేస్తుందంటే నేను వస్తా ఉండండి వెళ్ళొస్తా సీను విమల కోసం బ్రిడ్జ్ మీద బీటేసిన శ్రీనిగాన్ రా సీను ఒరే సీనా ఎలా ఉన్నావురా ఎంత కాలం అయితే నిన్ను చూసి సరే గానీ ఎందురా అని కొడుతున్నావు ఎదవా నా జేబులో డబ్బులు తప్పేసి బయట జీవులు కొనుక్కొని తింటున్నాడు రా అన్ని నీ ఏదో పోలికలే గట్టిగా అరవక మావిడి అంటది దా లోపల కార్డు చాలా బాగుందిరా అమ్మాయి ఎలా ఉంటుంది బానే ఉండుంటుందిలే నీ సెలక్షన్ సూపర్ కదా ఏయ్ పెళ్ళికి నీ ఫ్యామిలీతో పాటు తప్పకుండా రావాలి రాయ్ అరే నువ్వు ఇంత దూరం వచ్చి పిలిచాక తప్పకుండా వస్తావురా రేయ్ నువ్వు కిందికి వెళ్ళు అమ్మ నీకు వేరే పెడతాను అన్నీ అమ్మ ఇంటికి పెట్టింది అందరూ తలో దిక్కు వెళ్ళిపోయారా ఎప్పుడో గనుక అనోరు ప్రసాద్ గాడు భాస్కర్ సీను వాసు రవి నానిగాడు సరస్వతి టీచర్ నారాయణ మాస్టరు వీళ్ళందరినీ పెళ్లికి పిలవాలరా వీళ్ళందరూ నీకు భలే గుర్తున్నారా అసలు మర్చిపోతే కదరా విమల కూడా గుర్తుంది కదూ అందరికంటే ఎక్కువగా తర్వాత ఎప్పుడే కనిపించిందిరా ఓసారి ఎప్పుడో వాళ్ళ ఆయనతో కనిపించింది ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ద్వారపుడి అరే సుబ్బు అసలు ఏమీ మారలేదురా ఇక్కడ అలాగే ఉంది మొత్తం
పల్లెటూరులోంచి వచ్చినోడు ఫ్లైట్ ఎక్కి తిరగాలనుకుంటాడు, సిటీ నుంచి వచ్చి నువ్వు గుర్రబండి ఎక్కి తిరుగుతున్నావు, సరిపోయిందిరా? ఏమరా మళ్ళీ గుర్రబండి ఎక్కి అదృష్టం ఎప్పటి కలుగుతుందో? కొన్ని రోజులు పోతే ఒకప్పుడు గుర్రబళ్ళు ఉండేవి అని చరిత్ర పుస్తకాల్లో చదువుకోవాల్సి వస్తుంది. నమస్కారం మాస్టర్. ఎవరు గుర్తు సీన్ అండి, వీడు సుబ్బారావు, మీ దగ్గర మేము 10 దాకా చదివామండి. అలాగా సంతోషం, శుభం. వయసు అయిపోయింది కదా, గుర్తుకు రావట్లా. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను హైదరాబాద్ లో యాడ్ ఏజెన్సీలో పనిచేస్తున్నానండి. వీడు రాజమండ్రి దగ్గర హ్యాపీగా వ్యాపారం చేస్తున్నాడు. పెళ్లి కుదింది మాస్టర్, ఇలా రోడ్డు మీద ఆపి శుభలాగిస్తానని తప్పుగా అనుకోవద్దు. కళ్యాణమస్తు. ఇంకా నన్ను గుర్తు పెట్టుకుని వచ్చి పిలిచావే, అది చాలు. చెప్పేదేంటండి, మన శుభవారం మిమ్మల్ని దగ్గర నుండి తీసుకొస్తానండి. మేము వస్తామండి, నన్ను ఆశీర్వదించండి. కళ్యాణమస్తు. ఈ రోజు ముద్ద పప్పేసుకొని తిన్నాను అందుకనే. ఏంటారా? ఇదేరా ఏమండి, విమల గారు ఉన్నారండి. ఎవరు? విమలేనా అండి? ఎవరంటుంటే విమల గారా? ఎవరండి? విమల నేనే. ఏం పని మీద వచ్చారు? నేను విమల సీన్ని, సారీ నేనండి సీన్ని. మనం 10th కలిసి చదివాం. ఆ అవును, నువ్వు సీను కదూ. ఎన్నాళ్ళింది నిన్ను చూసి. రారా లోపలికి రా. తీసుకో. నిన్ను గుర్తుపట్టింది కానీ నన్ను గుర్తుపట్టలేదురా. అన్నట్టు సుబ్బు గుర్తుపట్టలేదా? ఏడు మంది కూడా చదివాడు. సుబ్బారావు కూర్చోండి కూర్చోండి. ఇన్నేళ్ళైనా నన్ను బాగానే గుర్తుపెట్టుకున్నావు సీను. అయ్యో మర్చిపోయాను, మంచినీళ్ళు తెస్తాను. మీరు విమల పిల్లలారా? అవును. ఏం చదువుతున్నారు? ఏం చదవట్లేదా? చిక్కిడిలి చిక్కిడి కన్నా కూచుకుపు. థ్యాంక్ యూ. నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సీను, ఎంత మారిపోయావో. ఎక్కడుంటున్నావు? హైదరాబాద్ లో ఉంటున్నాను. అవును, నువ్వేంటిలా? నాకేంటి, నేను బాగానే ఉన్నానుగా. ఇదిగో చూడు, ముగ్గురు పిల్లలు, ఇంతకంటే ఏం కావాలి? అదిగో మా ఆయన మాటలోనే వచ్చేశారు. ఎవరో? వీళ్ళు నాతో 10వ తరగతి చదివారండి. ఇతను సీను, ఇతను సుబ్బు. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. అవును, వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టావా? అది ఎండ్లో వచ్చారుగా, ఏదన్నా కూల్ డ్రింక్స్ పట్టరండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నువ్వు వంటకి ఏర్పడి నేను ఇప్పుడే వస్తాను. అలాగే తెస్తాలేరా? నువ్వు ఉండు, కూర్చోండి. సీను భోజనం చేసి మరీ వెళ్ళాలి. 5 నిమిషాలు వాచ్ చేస్తాను. మీ పేరేంటి? సీను. నా పేరు కూడా సీను. ప్రతి ఊర్లోనూ 10 మంది సీన్లు, 10 మంది వెంకటేశ్వరరావులు ఉంటారు. అంత ఫీల్ అవసరం. హైదరాబాద్ లో పెళ్లి అంటున్నారు, అంత దూరం రావాలంటే ఇబ్బంది. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు హైదరాబాద్ రాలేదు. మీరు పెళ్లికి రావడానికి సుబ్బారావు అన్ని ఏర్పాట్లు చేస్తాడండి. కోతల సమయం కదా అందుకని. ఆడింత దూరం వచ్చి కాడిచ్చినప్పుడు పెళ్లికి రాకుంటే బాగోదు కదండి. మీరు పిల్లలతో పెళ్లికి వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది.